Daisy Jail Farm Park. First one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. Vigilance Daisy, Senior IPS Adhikari Rajiv Ratan Kannu Musaru. మంగళవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఏఎస్సీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాజీవ్ రతన్ హఠాన్ మరణంపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమర్థంగా పనిచేసిన అధికారులను తెలంగాణ సమాజం మరిచిపోదన్నారు. రాజీవ్ రతన్ 1991 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆఫీసర్. గతంలో కరీంనగర్ ఎస్పీగా పనిచేశారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గాను బాధ్యతలు నిర్వర్తించారు. కిందటి ఏడాది మహేందర్ రెడ్డి డీజీపీగా పదవీ విరమణ చేసిన టైంలో కొత్త పోలీస్ బాస్ రేస్లో ఈయన పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత ఆయన విజిలెన్స్ డీజీగా ప్రమోషన్ పొందారు. కాళేశ్వరం అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ డీజీ హోదాలో రాజీవ్ రతన్ విచారణ జరిపారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. అంతేకాదు, మేడిగడ్డ వ్యవహారంపై ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డికి రాజీవ్ రతన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఉగాది పర్వదినాన ఉదయం సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్కు ఒక్కసారిగా ఛాతి నొప్పి వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దగ్గరలోని ఏఎస్సీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఐపీఎస్ రాజీవ్ రతన్ ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొనసాగుతున్నారు. గతంలో రాజీవ్ రతన్ కరీంనగర్ ఎస్పీగా పనిచేశారు. దీంతో పాటుగా ఆపరేషన్ ఐజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. రాష్ట్రానికి, పోలీస్ యంత్రాంగానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.